నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ఏపీ అప్డేట్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా గుండుమల గ్రామంలో ప్రజావేదికతో పాటు హెలీప్యాడ్ పనులను పరిశీలించి ముఖ్యమంత్రి పర్యటనపై అధికారులకు మంత్రి పయ్యావుల కేశవ్ దిశానిర్దేశాలను సూచించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కొత్త జిల్లాలకు పెన్షన్ల పంపిణీ గ్రామ సభలో పాల్గొనడానికి చంద్రబాబు నాయుడు రావడం ఆనందదాయకంగా ఉందని అన్నారు. ముఖ్యంగా ఈ పర్యటన హంగు ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామ ప్రజలతో కలిసిమెలిసి వారి సమస్యలను తెలుసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం సాగుతుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో గంజాయి మత్తు పదార్థాలను ప్రోత్సహించి యువత భవిష్యత్తును నిర్వీర్యం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అటువంటి గంజాయి మత్తు పదార్థాలపై ఎన్డీఏ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంత్రి ఉచిత పాఠ్య పుస్తకాలు నోటుబుక్లు పంపిణీ చేశారు. జిల్లా కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీలో వైసీపీ కౌన్సిలర్లు చేరారు. చంద్రబాబు సమక్షంలో 5 వైసీపీ కౌన్సిలర్లు, 15 ఎంపీటీసీలు కండువా కప్పుకున్నారు. త్వరలో టీడీపీ గూటికి మరికొంతమంది వైసీపీ నేతలు చేరనున్నట్లు సమాచారం. కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని చేరిన నేతలు చెప్పారు. వైసీపీ కార్యకర్తలకు వైసీపీ ఎమ్మెల్సీ భారత్ అందుబాటులో లేకపోవడంతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని చిత్రాడ గ్రామంలో జరిగే పింఛన్ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొనున్నారు. పింఛన్ అందజేసే కార్యక్రమం కోసం రూట్ మ్యాప్ ను జనసేన నాయకులు పరిశీలించారు. జనసేన నాయకులతో పాటు ఆర్డీఓ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని శ్రీనివాస్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ఊడిమూడి వద్ద 2 క్రితం గోదావరిలో గల్లంతైన మృతులు. చెదలవాడ విజయ్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం అండగారనిచ్చింది. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కలిసి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అంతేకాకుండా మృతుడు చెల్లెలికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. విద్యుత్ అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల 4 స్కూల్ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. కడప జిల్లా అట్లూరు మండలం పెదగామ సముద్రం ప్రాథమిక పాఠశాల ఆవరణలో విద్యుత్ పనుల కోసం సిమెంటు స్తంభాలను అస్తవ్యస్తంగా నిలిపివేయడంతో అటుగా వస్తున్న స్కూల్ పిల్లలపై ఆ విద్యుత్ స్తంభాలు పడడంతో 4 తీవ్ర గాయాలు పాలయ్యారు. గాయాలైన విద్యార్థులను కడప రిమ్స్ కు తరలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుదుచ్చేరి గవర్నర్ ప్రసంగంతో పుదుచ్చేరి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏడాది తొలి సమావేశం కావడంతో పుదుచ్చేరి డిప్యూటీ గవర్నర్ సీసీ రాధాకృష్ణన్ అసెంబ్లీలో తమిళంలో ప్రసంగించారు. ఆగస్టు 1వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ నిర్వహించి అనంతరం 2024-25 సంవత్సరానికి గాను ఆర్థిక శాఖ ఇన్ఛార్జ్గా ఉన్న ముఖ్యమంత్రి రంగస్వామి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అల్లూరు జిల్లా చింతూరు డివిజన్లోని తమ గ్రామాలకు కరెంట్ ఇవ్వాలని, మమ్మల్ని అంధకారంలో ఉంచకండి అంటూ జిల్లా కలెక్టర్కు గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. కూనవరం మండలంలోని భగన్పురం రేపాక గ్రామస్తులు వరదల కారణంగా 15 నుంచి కరెంటు లేకపోవడంతో చీకట్లోనే మగ్గుతున్నామని, వెంటనే రోడ్డు వెంబడి కరెంటు స్తంభాలు వేసి కరెంటు ఉండేలా చూడాలని కలెక్టర్ను గిరిజనులు కోరుతున్నారు. గోదావరి వరదలు వచ్చినా కూడా వరదలు రాకుండా ఉండేలా చూడాలంటూ ఫ్లెక్సీలు ప్రదర్శన చేసి గ్రామస్తులు నిరసనలు చేపట్టారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు ఫిర్యాదుదారుల నుంచి ఓ కేసులో లంచం డిమాండ్ చేశారనే ఫిర్యాదుతో కోరంగి ఎస్ఐ రవికుమార్, కానిస్టేబుల్ సురేష్ ను డీఎస్పీ హనుమంతరావు సస్పెండ్ చేశారు. దీంతో ఎస్ఐగా గొల్లపాలెం ఎస్ఐ తులసిరామ్ ను నియమించారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. 2014 బ్యాచ్ కు చెందిన రవికుమార్ సుమారు 9 క్రితం కోరంగి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. కాగా రవికుమార్ పై పలు సివిల్ కేసులు, సెటిల్మెంట్లు, దందాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆన్లైన్లో బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న 5 సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అంబికా లాడ్జ్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. కోనసీమ కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారని, పలు రకాల యాప్స్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని నిందితుల నుంచి 5 ల్యాప్టాప్లు, 75 మొబైల్ ఫోన్లు, 15 సిమ్ కార్డులు, 25 ఏటీఎం కార్డులు, వైఫై రౌటర్ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
సీఎం చంద్రబాబు పాలనలో ప్రతి రైతు సంతోషంగా ఉండాలని టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసగి మండలంలోని తుంగభద్ర నది తీరాన ఉన్న సాతనూరు సమీపంలో ఉన్న దిద్ది ఫండ్ హౌస్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆయకట్టులో ఉన్న ప్రతి రైతుకు సాగునీరు అందిస్తామని అన్నారు. అలాగే త్వరలో మంత్రాలయం నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలోని ఇంటింటికి తాగునీటి కుళాయిని ఏర్పాటు చేయడానికి అధికారులతో చర్చిస్తున్నామని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలోని స్పా మసాజ్ సెంటర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. ఏకకాలంలో 71 స్పాలపై పోలీసులు సోదాలు నిర్వహించారు. 21 స్పా నిర్వాహకులను నోటీసులు ఇచ్చారు. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహణపై విశాఖ పోలీస్ కమిషనర్ శంఖపత్ర బాగ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. మసాజ్ సెంటర్ల ముసుగులు అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఏపీలోని అనంతపురం జిల్లాలో చీనీ పంట రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చీనీ రైతులు దిగాలు పడుతూ కుదేలవుతున్నారు. చీనీ రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలేస్తారని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు వర్షాలు లేకపోవడం, మరోవైపు చీనీ పంటకు సరైన మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని అంటున్నారు. గత ప్రభుత్వ వైఫల్యంతో ఇందుకు సంబంధించి ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు ఈ పంటపై సరైన అవగాహన కల్పించి తెగులు నివారణపై చర్యలు తీసుకోవడంలో పూర్తి విఫలమయ్యారని విమర్శించారు. జిల్లా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టారు. ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. అర్జీలను సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. త్వరలోనే నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కాకినాడలోని పిఠాపురంలో ఆర్టీసీ బస్టాండ్కు ఎదురుగా ఉన్న వీధిలో పిఠాపురం మహారాజా మేనకోడల ఇంటి గొడవ కొనసాగుతోంది. 1970 నుంచి నివాసం ఉంటున్నామని, తర్వాత కొన్నామంటూ జగటాల లక్ష్మి అనే మహిళ తెలిపింది. మరోవైపు కొందరు వ్యక్తులు దౌర్జన్యం చేసి మెడలో చైన్ లాక్కున్నారంటూ చంద్రలేఖ తెలిపింది. పోలీసులకు జిల్లా ఎస్పీను పలుమార్లు ఆశ్రయించినా పట్టించుకోవడలేదని మహారాజా మేనకోడలు చంద్రలేఖ, కుమారుడు రంగారావు, మాధవరావు ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని కోరింది. ఏటీఎంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఊటాఊటిన సంఘటనా స్థలంకు చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. అయినప్పటికీ మంటల్లో 2 ఏటీఎంలు పూర్తిగా కాలిపోయాయి. ఏటీఎంలలో 50 లక్షలకు పైగా నగదు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శివనగర్ కాలనీ బీసీ కాలనీలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలలో స్థానిక సమస్యలను స్వయంగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. కాలనీలో విద్యుత్ సమస్యలు వివరించిన ప్రజలు సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించాలని ఎమ్మెల్యేని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని పరిష్కరించేందుకే క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు శబరి గోదావరి నదులకు వరదలు పోటెత్తడంతో అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో ముప్పు గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. వరద ముంపు ప్రాంతాలైన చింతూరు, పూనవరం, విఆర్పురం మండలాల్లో ఎమ్మెల్యే శిరీషాదేవి పర్యటించారు. పూనవరం మండలంలోని కోతులు గుట్ట గ్రామంలో పునరావాస కేంద్రానికి రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం మరియు బియ్యాన్ని పంపిణీ చేశారు. పునరావాస కేంద్రాలలో ఉన్న బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ లో 3 నూతన బస్సులను జెండా ఊపి ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీకాకుళం నుంచి విజయవాడకు, విజయనగరంకు 2 ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించామని తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణతో పాటు సిబ్బంది, కార్మికుల సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత లక్ష్యమని తెలిపారు. జిల్లా పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ కౌన్సిలర్ మీటింగ్ ముగిసింది. అయితే కౌన్సిల్ సమావేశానికి 18 మంది కౌన్సిలర్లు గైర్ హాజరయ్యారు. కేవలం చైర్మన్ తో కలిసి 13 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. నియోజకవర్గంలో పలు సమస్యలు చర్చించారు. పలు సమస్యల పరిష్కారానికి ఆమోదం తెలిపారు.
జిల్లా నందిగామలో వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. మరో కౌన్సిలర్ వైసీపీ వీడి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సమక్షంలో రెండవ వార్డు కౌన్సిలర్ తానూరి రాము పార్టీ కప్పుకుని కండువ కప్పుకున్నారు. టీడీపీకి 12వ కౌన్సిలర్ల బలం పెరిగింది. చైర్మన్ వరలక్ష్మి, వైస్ చైర్మన్ అకాల మరణంతో 11-7 ఎన్నికలు అనివార్యం అయింది. కౌన్సిల్ 5కి వైసీపీ బలం పడిపోయింది. త్వరలో నందిగామ మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకోబోతున్నామని ఎమ్మెల్యే సౌమ్య ధీమా వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలోని మారేడుపూడి రెవెన్యూ సర్వే నెంబరు 2005లో సుమారుగా 3.5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని జరిబోదుల ధర్మారావు మింగేశారని, ఇంత భూమున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ భూములలోకి ఎవరు వచ్చినా భయభ్రాంతానికి గురి చేస్తున్నారని, మీడియాలో వివరణ అడిగితే నరికేస్తారని, బెదిరింపు చర్యలకు దిగుతున్నారని, కొందరు రాజకీయ నాయకులు పేర్లు వాడుకుని వాళ్లకు మచ్చ తెచ్చే పనులు చేస్తున్నారని గ్రామస్తులు విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయంలో సీఎం ఫోటోలు పెట్టకపోవడంపై తాడికొండ ఎమ్మెల్యే, గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ సీరియస్ అయ్యారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు జిల్లా గ్రంథాలయాన్ని శ్రావణ్ కుమార్ పరిశీలించారు. సమస్యలపై గ్రంథాలయ సెక్రటరీని నిలదీశారు. గ్రంథాలయంలో సీఎం ఫోటోలు పెట్టకపోవడంపై ప్రశ్నించారు. శ్రావణ్ ప్రశ్నించడంతో సిబ్బంది నీళ్లు నమిలారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ పాల్గొన్నారు. మున్సిపల్ ఎక్స్ అఫీషియో మెంబర్ గా మున్సిపల్ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు సాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. చీరాల మున్సిపాలిటీ అన్ని విధాల అభివృద్ధి పరుస్తారని, మున్సిపాలిటీ పాలక సభ్యులు అందరూ కలిసి ఒక మంచి స్మార్ట్ సిటీగా చీరాలని అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రబాబు శ్రీశైలంకు రానున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో స్పెషల్ డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు ముమ్మరం చేశారు. భద్రతా దళాలతో నిల్లమల శ్రీశైలం అడవులను జల్లెడ పడుతున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు కావడంతో పోలీసు సిబ్బందితో కలిసి ఎస్పీ హెలిప్యాడ్ ను పరిశీలించారు. భద్రతను కట్టుదిట్టం చేయాలని ఎస్పీ పోలీసులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు పర్యటించే ప్రదేశాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గుండపల్లి గ్రామానికి విచ్చేశారు. జనసేన నాయకుడు గడ్డం బుజ్జి ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. 5 ఏళ్లు పోలీసు వ్యవస్థని జగన్ ప్రభుత్వం పూర్తిగా వదిలేసిందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. కనీసం మన రాష్ట్రానికి పోలీస్ అకాడమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీడ్ న్యూస్ లో తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ కాలనీలో పట్టణ సీఏ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కార్బనైజ్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలతో పాటు 5 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్త వ్యక్తులు కాలనీలో సంచరిస్తున్నట్లు అనుమానం వస్తే తమకు సమాచారం ఇవ్వాలని సీఐ ప్రవీణ్ కుమార్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామంలో రౌండ్ ఆఫ్ బోర్డు నిర్మాణం పనులు గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేపట్టకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండల సిపిఎం పార్టీ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చౌరస్తా పునర్నిర్మాణం పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ కిస్మత్పూర్ లో అబ్బం హై రేంజ్ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతోంది. అయితే పనులు చేస్తున్న క్రమంలో భారీ క్రేన్ పక్కనే ఉన్న ఇళ్లపై జారిపడడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. తక్షణమే పనులు నిలిపివేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి భారీ వరద పోటెత్తుతోంది. గత 3 రోజులుగా శ్రీశైలం జలాశయం నుంచి ప్రవాహం ఉధృతంగా వస్తోంది. మంగళవారం రోజున 10 గేట్ల ద్వారా నీరు విడుదల చేయడంతో సాగర్ కు వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. నాగార్జున సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మొత్తం 524.40 అడుగులకు చేరింది. జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 157.42 టీఎంసీల వద్ద నీరు ఉంది. ప్రతి ఒక్క
ఒక్కరు ఒక మొక్కను నాటాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని సిపి శ్రీనివాస్ తో కలిసి మొక్కలు నాటారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఓలా ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలను ఎయిర్పోర్ట్ లకు అనుమతిస్తున్నారని కానీ ఊబర్ ఓలా వాహనాలను అనుమతించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వాహనాలను ఎయిర్పోర్ట్ లకు అనుమతించే వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. సిపిఐ సీఎం ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి సింగరేణి సంస్థ 2A గడికి చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన గేట్ మీటింగ్ పార్టీ రాష్ట్ర నేతలు వీరయ్య భూపాల్ ఆశయాలు మాట్లాడుతూ సింగరేణి సంస్థను పరిరక్షించుకునేందుకు అన్ని కార్మిక సంఘాలు కలిసికట్టుగా పోరాటాలు చేయాలని అన్నారు. వరంగల్ నగరంలో నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కనుమరుగైన గొలుసు దొంగలు తాజాగా ఇద్దరు మహిళల మెడల నుంచి బంగారు పుస్తల తాళ్లను అపహరించారు. గొలుసుల దొంగల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ స్పష్టం చేశారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని అన్నారు. జిల్లా మిర్యాలగూడలోని బీసీ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. హాస్టల్ పరిసరాలు వంటగదులను పరిశీలించిన ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెన్యూ ప్రకారం విద్యార్థులకు అల్పాహారం భోజనం అందించకపోవడంపై హాస్టల్ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్తేదారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీఎస్ఎన్ఎల్ సేవ్ ఇండియా నినాదంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో బీఎస్ఎన్ఎల్ అధికారులు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తక్కువ ధరలతో అందుబాటులోకి ఉన్న బీఎస్ఎన్ఎల్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు. దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులతో పాటు పండిత్ అప్గ్రేడేషన్ ప్రమోషన్లు బదిలీల కోసం కృషి చేసిన గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డితో పాటు బదిలీలు కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి యాదాద్రి జిల్లా ఎస్ఏపిడి పీఈటీల తరఫున వ్యాయామ ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డికి చిత్రపటానికి బాలాభిషేకం చేశారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా కొమరం భీం ఆసిమాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డివి శ్రీనివాసరావు మొక్కలు నాటారు. ఆయనతో పాటు కలెక్టర్ వెంకటేష్ డోట్నే, జిల్లా ఫారెస్ట్ అధికారి నీరజ్, అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు, డీఎస్పీలు, సీఏలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. సికింద్రాబాద్ ప్రాంతం ఏర్పడి 200 సంవత్సరాలైన సందర్భంగా 2006లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి రాణిగంజ్లో పైలాన్ స్థూపాన్ని ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ అభివృద్ధికి 200 కోట్లు ప్రకటించారని కానీ అది నేటి వరకు కార్యరూపం దాల్చలేదని లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పైలాన్ స్థూపానికి లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు పూలమాల సమర్పించి పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టి 200 కోట్ల నిధులు విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి అదృశ్యమైన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అంకిన రవి చివరకు క్షేమంగా తన ఇంటికి చేరుకున్నాడు. ప్రభుత్వ వెబ్ వేములవాడ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వంతో ఇండియన్ ఎంబసీకి లేఖ రాయించగా అధికారులకు విచారణ జరిపించారు. షార్జాలో రవి ఆచూకు తెలుసుకున్న గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి సభ్యులు రవిని క్షేమంగా ఇంటికి పంపించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టుపేటలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ జై కిషన్ ఓజా ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో మరో కళాశాలకు బదిలీ అవ్వగా ఆ బదిలీని నిలిపివేయాలని ఊత్కూరు చౌరస్తా వద్ద విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. కళాశాల అభివృద్ధికి ప్రిన్సిపాల్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని విద్యార్థులు తెలిపారు. గతంలో కళాశాలలో 30 మంది వరకు విద్యార్థులు ఉండగా ప్రిన్సిపల్ కిషన్ ఓజా కృషి వల్ల క్రమంగా 1200 మంది విద్యార్థులు కళాశాలలో చేరారని అన్నారు.
కోళ్ల దొంగల ముఠాను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. యేసుబాబు, విష్ణు, కిషోర్ అనే ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు జల్సాలకు అలవాటు పడి నాటుకోళ్లు, పందెం కోళ్లను దొంగతనం చేసి ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి పందెం రాయిలు కమ్ముతున్నారని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ తెలిపారు. నిందితుల నుంచి మొత్తం 22 నాటుకోళ్లు షిఫ్ట్ కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పందెం కోళ్ల విలువ ఒక్కొక్కటి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుందని డీసీపీ తెలిపారు. ముస్లింలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ పోరాట సమితి ఫౌండర్ సీఈఓ తహార్ కమల్ కొద్దిమేరి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క మైనారిటీ మంత్రి కూడా లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న సీనియర్ ముస్లింలకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో రైతులు చేపడుతున్న రిలే నిరాహార దీక్ష 20 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ పుష్పరాజు రైతులను విమర్శించి పరామర్శించి సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ అబిట్స్ లోని స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పంజాగుంట సర్కిల్లో వ్యాపారి వద్ద నుండి స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రవిచంద్ర కాలనీలో కొండం చిక్నక్క అనే మహిళకు చెందిన ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో జరిగిన అగ్నిప్రమాదంలో ఆమె ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 150,000 రూపాయల నగదుతో పాటు 1.5 తులాల బంగారు, 15 తులాల వెండి కాలిపోయినట్లు బాధితురాలు పేర్కొంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మండలాన్ని అదుపులోకి తీసుకురాగా రెవెన్యూ సిబ్బంది పంచనామా నిర్వహించారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో మృతురాలి బంధువులు స్టేషన్ లోకి చొచ్చుకుని వచ్చి పోలీసులపై దాడికి దిగారు. అనంతరం పోలీసులు అదుపులోకి ఉన్న నిందితుల్ని చితకబాదారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యారు. జిల్లా పోచంపాడు వద్ద పెను ప్రమాదం తప్పింది. నిజామాబాద్ 2వ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు రోడ్డు మధ్యలో గల డివైడర్ పైకి దూసుకుపోయింది. నిజామాబాద్ నుండి నిర్మల్ వైపు వెళ్తున్న బస్సు డ్రైవర్ నిద్దమత్తులోకి జారుకోవడంతో ఒక్కసారిగా రోడ్డు మధ్యలోనే డివైడర్ పైకి వెళ్లినట్లు స్థానికులు తెలియజేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ లో కుళ్లిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నేషనల్ కన్స్యూమర్స్ రైట్స్ కమిషన్ హైదరాబాద్ చైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు దర్బార్ రెస్టారెంట్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టి కుళ్లిన, గడువు మీరిన ఆహార పదార్థాలను సీజ్ చేసి పరీక్షలకు పంపారు. బ్యాంకర్లు అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతు రుణమాఫీ నిలిచిన ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహాత్నూర్ మండలంలో చోటు చేసుకుంది. రుణమాఫీకి అర్హులైన రైతులకు సంబంధించిన డేటాను సంబంధిత అధికారులకు చేరవేయడంలో బ్యాంకర్లు నిర్లక్ష్యం వహించారని రైతులు ఆందోళన దిగారు. స్టేషన్ పరిధిలోని బంజార కాలనీలో దివ్య అనే వివాహిత మృతి చెందగా ఆమె బంధువులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దివ్య భర్త శివతో పాటు అతని కుటుంబ సభ్యులు దివ్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని బంధువులు ఆరోపించారు. తమను పోలీసులు దివ్య మృతదేహాన్ని కూడా చూడనివ్వడం లేదని, ఆమె మృతి చెందిన ఇంట్లోకి వెళ్లనివ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇవి వాల్సి స్పీడ్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మహా న్యూస్.